మనసు శక్తిని జయించిన గొప్ప సంస్కృతి హిందూ సంప్రదాయమని శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి అన్నారు. ఎండగండిలో మాజీ ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీ రంగనాథ రాజు ఆధ్వర్యంలో పునర్నిర్మించిన శివాలయం విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీ రంగనాథ రాజు, మహారాష్ట్రకు చెందిన కల్మాడి తదితరులు పాల్గొన్నారు. విష్ణువు దేవుడు నన్ను ప్రతిష్ట చేసుకున్నట్టు ముగిస్తా లేదు. మట్టితో పెద్ద విగ్రహం చేసి దాన్ని గణపతి అని ముగిస్తా. పూజించే వాళ్ళు దాంట్లో అడ్జస్ట్ అయిపోతున్నారు. దాన్ని శివుడు అనుకుంటున్నాడు ముగిస్తున్నారు, దాన్ని విష్ణువు అనుకుంటున్నాడు ముగిస్తున్నారు. కానీ దాంట్లో అడ్జస్ట్ కాలేనటువంటి వాడే ఏ దేవుడు లేడు, దేవి లేడంట. ఎంత దేవుడు కాదు, ఎంత రాయి మండరాయి దేవి పెట్టుకుని దేవుడు అంటాడే. ఈ పిల్లలందరూ కూడా ఆడుకునేదానికి ఒక కేంద్రంగా అంటే ఒక సెంటర్ పాయింట్గా చూసి అక్కడ ఒక రాయి పెట్టేసి వీళ్ళందరూ ఏం చేసేవారంటే గిరగిరా గిరగిరా దాని చుట్టూ తిరిగేవాడు. అయితే వాళ్ళు లెక్క పెట్టే లోపు అవతల వాళ్ళు లెక్క పెడుతుంటే వీళ్ళు తిరిగేసేవారు. వాడు 10 లెక్క పెట్టే లోపు వీళ్ళు ఎన్నిసార్లు తిరుగుతాడో వాడు తెలిసినవాడు. ఒకే కుటుంబ పిల్లలు అక్కడికి వెళ్తాం అని ఆ భగవంతుడు పూర్ణజన్మలో కలిసినాడు కుటుంబం కానీ భావించి. ఈరోజు ఈ ఫంక్షన్కి బిజీ షెడ్యూల్లో ఉండి కూడా విశ్రాంతి కరవడం గారు మన గ్రామం రావటం అంత అదృష్టం. మనందరూ గ్రామస్తుల తరఫున కూడా ఆయన కూడా నేను ప్రత్యేకంగా తెలియజేస్తాను. విజయదశమిలో వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఆశ్రమం చూసి అడిగిన వెంటనే వస్తారనే మాని మనకి ఇవ్వటం మాట్లాడటం మనందరినీ ఆశీస్సులు ఇవ్వటం కోసం వెళ్ళినందుకు నేను మరొకసారి ఎండగండి గ్రామం అంతా పుణ్యభూమి లేదు. ఈ తెలుగు సంస్కృతంలోని దాన్ని జయించినోడు ఎవడన్నా అంటే దేశం తీయించుకుంటారని చెప్పిన దివాకర్ తిరుపతి శాస్త్రి గారు జయించిన గ్రామం. భీమవరం ఎస్